హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఛానల్ ఈ వీడియోలో మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే కవర్ చేస్తున్నా సో ఇది ఫేక్ న్యూస్ అయితే కాదు మనకు ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లు అన్నింటిలోకి వెళ్ళి తీసుకున్నటువంటి న్యూస్ ఇది సో ఫస్ట్ చూసుకున్నట్లయితే వీఆర్ఓలను వార్డు ఆఫీసర్లు కానీ ఏమి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి దీనిపై గవర్నమెంట్ అనేది ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది వీఆర్ఓలను వార్డ్ ఆఫీసర్లుగా ఇంకో టాపిక్ వచ్చినట్లయితే మున్సిపాలిటీలో ఏమేం ఖాళీలు ఉన్నాయో కూడా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను ఇంకా కొంచెం క్లారిటీ వచ్చింది ఆ తర్వాత పాత జిల్లాల ప్రకారమే అంటే పది జిల్లాల ప్రకారము అట్లాగే రెండు జోన్ల విధంగా ఇప్పుడు జరిగేటటువంటి రిక్రూట్మెంట్ చేద్దామా అన్నట్టు కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది సో ఇవన్నిటి మీద మీకు క్లారిటీ అనేది ఈ వీడియోలో వస్తుంది నచ్చితే లైక్ చేయండి బట్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పురపాలక శాఖలో నలభై శాతం విలీనం చేయాలని అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది సో ఈ విఆర్ఓలను ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థను అయితే రద్దు చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది మంది విఆర్ఓలు ఎటువంటి పని లేకుండా చాలా రోజులనైతే అయితే ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు వీరిలో నలభై శాతం మందిని పురపాలక శాఖలోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది సో నలభై శాతం అంటే ఈ నూట జిహెచ్ఎంసి మినహా మిగిలిన మిగిలినటువంటి నూట నలభై ఒకటి పుర పుర పురపాలక శాఖలో దాదాపు రెండు వేల రెండు వందల వార్డు ఆఫీసర్లను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నది సో ఈ రెండు వేల రెండు వందల వార్డు ఆఫీసర్లు ఏవైతే ఖాళీ ఉన్నాయో ఆ ఖాళీ స్థానంలో వీఆర్ఓలతోటి ఫిల్ చేద్దామనేటైతే ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నది సో ఫస్ట్ ప్రత్యక్ష నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం అనుకున్నది సో నిరుద్యోగులకు ఇది గొప్ప అవకాశం అని మనం కూడా అనుకున్నాము సో నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత రిటర్న్ టెస్ట్ పెట్టి వార్డు ఆఫీసర్ల నియామకం జరుగుతుందేమో అని అనుకున్నాము కాకపోతే మరి ఇప్పుడు పరిస్థితి చూస్తే మాత్రము విఆర్ఓలను వీఆర్ఓలలో నలభై శాతం మందిని వార్డ్ ఆఫీసర్లుగా ఖాళీగా ఉన్నటువంటి వార్డ్ ఆఫీసర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అందులో భర్తీ చేద్దామని మాత్రం చూస్తున్నారు చూద్దాం ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది ఇంకా కొన్ని రోజులు అయితే అట్లాగే పురపాలక శాఖలో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఖాళీలు అయితే ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తున్నది నేను చదువుతాను చూడండి ఎందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇది అదేటటువంటి ప్రయత్నం చేస్తాను సుత్తి కొట్టకుండా మీరు ఈ అటు సాక్షి న్యూస్ పేపర్ చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూ ఇరవై ఆరు ఉన్నాయి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ ఉన్నాయి ఇవి గ్రూప్స్ అనుకుంటాను నాకు తెలిసి హెచ్ఎండిలో జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్ ముప్పై ఏడు ఉన్నాయి జేపీఓ ఏ ట్రిపుల్ ఏ డబల్ఈలు ఫిఫ్టీ ఫోర్ ఉన్నాయి పబ్లిక్ హెల్త్లో ఏ డబల్ఈలు వన్ సెవెంటీ ఫైవ్ ఏఈలు సెవెంటీ ఫైవ్ టెక్నికల్ ఆఫీసర్స్ లెవెన్ ఉన్నాయి అడిషనల్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్లు ఇరవై టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఆరు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ వన్ సెవెంటీ ఫైవ్ సో జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్ రెండు కూడాలో సర్వేయర్లు టెన్ ఇటువంటి అనేవి ఉన్నాయి చాలా ఉన్నాయి ఇవి టెక్నికల్ టెక్నికల్ వాళ్ళకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మామూలు డిగ్రీతో చేసినవి చాలా తక్కువగా అనిపిస్తున్నాయి ఇక్కడనైతే నాకు అట్లాగే ఈ నమస్తే తెలంగాణ దినపత్రికల్లో ఈరోజు చూడండి మెయిన్ పేపరు అందులో ఏమి ఇచ్చిందంటే జోనల్ వ్యవస్థ అనేది ఇంకా రాష్ట్రపతి ఆమోదం అయితే రాలేదు ఎందుకంటే ఈ వికారాబాద్ జిల్లాది ఒకటి మునుగు నారాయణపేట జిల్లాలో ఏదో ఇష్యూ ఉంది కాబట్టి సో ఆ రాష్ట్రపతి ఆమోదం రావాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఉద్యోగ సంఘాలు కూడా చెప్తున్నాయట ఏంది అని అంటే పాత పది జిల్లాలు అట్లనే రెండు జోనల్ విధానం ఏదైతే ఉందో దాని ప్రకారమే నోటిఫికేషన్స్ ఇచ్చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలి అని వాళ్ళు కూడా అడిగినారట గవర్నమెంట్కి గవర్నమెంట్ కూడా ఆ విధంగానే ఆలోచిస్తున్నట్లు నమస్తే తెలంగాణ దినపత్రికలో ఈరోజు రావడం జరిగింది మరి ఇది ఎంతవరకు అనేది మనకు కాలమే సమాధానం చెప్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుటి అప్డేట్ సుత్తి లేకుండా చెప్పినాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్